అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపు పూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపు పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పు నిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. రండి, వాక్యము లోతునకు వెళ్దాం. బాగున్నారండి? రండి, దేవునితో కలిసి సహవాసం చేద్దాం. వాక్యపు వెలుగులోనికి మనము ప్రయాణం చేద్దాం. దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో ఆ వాక్కులకై వేచి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినట్లుగా మనము మన హృదయములను సిద్ధం చేద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ దినమున ప్రభు ఏం మాట్లాడతాడో ఆ వాక్కులకై మనము వేచి ఉందాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, రండి వాక్యపు లోతునకు వెళ్దాం. ఈ దినమున ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడనై ఉన్న వాక్యము ఆయన బయలుపరిచి మనతో ముచ్చటించి మన హృదయాలను సమాధాన సంబంధమైన పదములోనికి నడిపే రీతిగా ఈ వాక్యము ఉండునట్లుగా మరొకసారి మనము మరి వాక్యములోనికి వెళ్తున్నప్పుడు ప్రభుని ఆహ్వానించుకుందాం. రండి వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యము మనము చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన పిదప ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులు అందరూ వినుచుండగా యెహోషువ ప్రార్థన చేయుచుండెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహిమాన్వితుడవైన ఓ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా
మా మంచి బోధకుడవై మాకు బోధించండి, సర్వసత్యములను మాకు తెలియపరచండి, పరలోక విషయములను భవిష్యత్తు విషయములను భూత భవిష్యత్ కాలములలో జరిగే విషయములను మాకు తెలియపరిచి మా హృదయాలను సంతసింపచేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యములో ఉన్న సత్యము చాలా మనకు ఊహలకు అందనటువంటి సత్యము ఇందులో దాగి ఉంది. యెహోషువ మరి మోసే శిష్యుడు, మోసే యొక్క అనుచరుడు, మోసే అడుగుజాడల్లో పయనించినటువంటి ఈ వ్యక్తి, ఈ యెహోషువ ఎప్పుడు కూడా నమ్మకమైన వ్యక్తి. ఈ నమ్మకమైన జీవితంలో ఇతనికి దేవుడు మోసే తర్వాత న్యాయకత్వం అనేది యెహోషువకి ఇచ్చిన రీతిని మనము చూస్తున్నాం. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఉన్నటువంటి భాగం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ భయంకరమైన స్థితిలో ఉండి యుద్ధము చాలా భయంకరంగా ఉన్నది. ఆ స్థితిలో మరి ప్రభుని ఎలాగ, దేవుణ్ణి ఎలాగ ప్రార్థన చేయాలో ఈయన ప్రార్థనా పరుడు కాబట్టి ఆ ప్రార్థన ధూపము వెలిగించాడు. ప్రార్థన ఎప్పుడైతే వెలిగించాడో దేవుడు ఆయన ప్రార్థనకి చెవియొగ్గి సూర్యుడా ఆగిపో అన్నాడు, చంద్రుడా నిలువుము అన్నాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచాడు. చంద్రుడు నిలిచాడు, సూర్యుడు ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, దేవునితో ఉన్న రిలేషన్. దేవుడు ఒక వ్యక్తిలో ఒక మహిమైశ్వర్యమైనటువంటి ఆ వాక్కు పెట్టాడు అంటే అతను ఎక్కడున్నా జయమే, ఏ ప్రాంతంలో ఉన్నా జయమే, అతను చేయనిదంతా సఫలీకృతం అవుతుంది. కనుక దేవుడే యెహోషువకి మోసేకి తోడైన రీతిగా, యెహోషువ నీకును నేను తోడై ఉంటాను అనే వాగ్దానం చేశాడు. మోసే ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ నీతో కూడా నేను చేయిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరుడు ఆ సహోదరి, యెహోషువ ప్రార్థన చేస్తే ఒక్కరోజంతా సూర్యుడు కనిపించలేదు, చంద్రుడు కనిపించలేదు. ఇది శాస్త్రవేత్తలకు అసాధ్యమైనది. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఏమిటి ఈ పవర్, కారణమేమిటి, ఈ ప్రార్థనలంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం ఒకటే, ఒక కారణం, దేవునితో సహవాసమే కారణం, దేవునితో నడవటమే కారణం, దేవుని కలిగి జీవించటమే కారణం. అయితే ఆ 13వ వాక్యమును మనం చదివినట్లయితే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. చూశారండి, ఒకనాడు, ఒకరోజు అస్తమించటానికి సూర్యుడు త్వరపడలేదు. ఎంత ప్రార్థనలో శక్తి! అయితే యెహోవా
ఒక నరుని మనవి విని ఆ దినమంతటి చదువుకున్న చూడండి 14వ వాక్యం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము, ఆ దినము వంటి దినము, దానికి ముందే గాని, దానికి ముందే గాని, దానికి తర్వాతనే గాని, దానికి తర్వాతనే గాని ఉండలేదు. ఉండలేదు, చూసారండి, దానికి ముందే గాని దానికి తర్వాతే గాని, నో నో నో, ఎప్పుడు కూడా ఇటువంటి శక్తి, ఇటువంటి అద్భుతము, ఇటువంటి ఆశ్చర్యకార్యము ఎప్పుడు జరగలేదు. ఏమిటి కారణం? ప్రార్థనాహీరుడు, నమ్మకమైన వ్యక్తి, దేవునితో సహవాసము నేర్చుకున్నాడు, దేవునితో ఎలా మనవి చేయాలో నేర్చుకున్నాడు, దేవునితో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు, ఎలా పెనుగులాడాలో నేర్చుకున్నాడు. ఎవరైనా ఏ స్థితి అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, కష్టకాలం ఎదురైనను ప్రార్థన ఎప్పుడూ మానలేదు యెహోషువా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంత పట్టుదల కలిగిన ప్రార్థన కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ కష్టకాలంలో తన ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ యుద్ధ రంగంలో ఇంత అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఎంత భాగ్యం చెప్పండి. ఒక్క వ్యక్తి ప్రార్థన, భూలోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థన కూడా అంత గొప్పగా ఉంటుంది. యెహోషువా ప్రార్థన చేసిన విధానము నీలో ఉన్నట్లయితే, నాలో ఉన్నట్లయితే, మనము కూడా ఈ భూలోకంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలం, నిశ్చయముగా చూడగలం. ప్రార్థన విని ఒక దినమంతా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఎంత భాగ్యము, ఎంత గొప్ప విషయం. ఈ విషయాలు మనము పరిగణనలోకి తీసుకొని దీన్ని ధ్యానించినట్లయితే ఎంత గొప్ప, ఎంత వాక్యంలో దేవుని యొక్క స్పిరిట్ ఎంత ఉందో, ఎంత అద్భుతం చేయగలడో దేవుడు, ఎంత ఆశ్చర్యకార్యం చేయగలడో ఇందులో మనకు అర్థమవుతుంది. యుద్ధము బహుఘోరంగా ఉన్నప్పటికీ తన ప్రజలకు జయాన్ని కలగజేశాడు దేవుడు. ఎంత భాగ్యం. నీ ఇంట్లో యుద్ధము జరుగుతుందా? పోరాటాలు ఎక్కువైనాయా? లేకపోతే ఇంకేమన్నా ఉందా? సమస్యలతో శతమతమవుతున్నావా? ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే బలము, ప్రార్థనే నిన్ను ఇమేజిస్తుంది, నీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంత యుద్ధములో మోకరించి యెహోషువా ప్రార్థన చేస్తే సూర్యుణ్ణి ఆపివేశాడు, చంద్రుడిని ఆపివేశాడు. ఒక రోజంతా దేవుడు ఆయన మనవి విన్నాడు. మరి మన మనవి వింటాడు నిశ్చయముగా. ఎప్పుడు వింటాడంటే దేవునికి నమ్మకస్తుడిగా జీవించాలి. దేవునితో సహవాసం ఎట్లుండాలంటే పరిశుద్ధమైనది ఉండాలి, పరిశుద్ధమై ఉండాలి, నిష్కలంకమై ఉండాలి. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఉంటే, ప్రియ నేస్తమా, నా ప్రియ సోదరుడా, సోదరి ఉంటే నిశ్చయముగా నీ ప్రార్థన విని నీకేం కావాలో, నీ అవసరతలు, నీ బాధలు, నీ కష్టము, నీ నిష్ఠూరము, నీ కన్నీటి పత్తి పార్శ్వబిందును తుడిచి పడవేస్తాడు. ఆ దినములో ఇశ్రాయేల్ ప్రజల కన్నీటిని తుడిచిన దేవుడు, జయాన్నిచ్చిన దేవుడు. కనుక అదే రీతిగా మరి మోసే ప్రార్థన చేస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు దేవుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరములు మన్నాంతో తన ప్రజలను దేవుడు తృప్తిగా ఆహారమును పెట్టాడు. మోసే ప్రార్థనలో ఎంత గొప్ప ఉందో, యెహోషువా ప్రార్థనలో కూడా అంతే గొప్ప ఉంది. మోసేకు తోడైన రీతిగా యెహోషువా నీకు నేను తోడై ఉంటానని చెప్పిన దేవుడు ఆయనకు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, యెహోషువాకు కూడా అంతే గొప్ప కార్యాలు చేశాడు. ప్రేమిస్తామా? గమనించినట్లయితే ఆ దినములలో మన్నాను కురిపిస్తే ఆ మన్న పాత్రను భద్రపరిచారు. తెలుసండి, దేవుడు ఏ కార్యం చేసినా ఇప్పటికీ అవి మనకు ఆనవాలు ఉన్నాయి, ఊరికపోయేవి కాదు ఈ మాటలు. ఈ మాటలున్న మాధుర్యము,
మకరందం జురుకుంటే ఎంతో ఉంటుంది, కానీ విడిచిపెడితే నీకేమి తెలియదు అంతే. కనుక మోసే ప్రార్థన చేసి ఆ ఇస్రాయేల్ ప్రజల్ని, తన జనులను మరి క్షేమకరమైన అటువంటి స్థితిలో పాలు తేనెలు ప్రవహించు దేశము చేరేంత వరకు ఆ మన్నా భుజించిరని వాక్యం చెలవిస్తూ ఉంది. అటురీతిగానే మనం చూసినట్లయితే ప్రార్థనా వీరులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ప్రార్థనా వీరులు, ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యాలంటూ ఏమీ ఉండవు. ప్రార్థన ఉండాలి, ముందు పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి, ఇడవని ప్రార్థన ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి, దేవునితో ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి. మాట్లాడే అనుభవం అనేది మనము పరిశుద్ధత కలిగి దేవుని అడిగితే నిశ్చయముగా సమస్తము సమకూర్చి మేలుతో తృప్తి పరుస్తాడు దేవు. నీకున్నటువంటి సమస్యలే కాదు, ఇబ్బందులే కాదు, నీకున్న ఆ ఆర్థిక పరిస్థితులే కాదు, నీకున్న కష్టమే కాదు, నీకున్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆపద కాలంలో మొరపెడితే దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. దావీదు ఇటు రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నది చూడండి, 130 కీర్తన మొదటి వాక్యములో ఒక మాట చదువుకుందాం చూడండి. దావీదు ఇటు రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నా ప్రార్థన ఆలకించుము. నీ చెవియొగ్గి నా ఆర్త ధ్వని విను, నా ఆర్త ధ్వనిని ఆలకించుము. ఏం ప్రార్థన చెప్పండి, ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో చెప్పండి. యెహోవా అగాధ స్థలములో నుంచి నీకు మొరపెడుతున్న, అగాధ స్థలము పాప కూపమైన స్థలం, ఇది అగాధమైంది, పాపం భయంకరమైన స్థితి, పాపము స్థలములో ఉన్నా నేను, అక్కడ నుంచి నేను నీకు మొరపెడుతున్నా, నా ఆర్తధ్వని ఆలకించుము, చెవియొగ్గు దేవా నా ప్రార్థనకు చెవియొగ్గు. ఎంత శ్రేష్టమైన ప్రార్థన ఇది. అదే కీర్తనలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఎవరండి మనకు విశాలత కలగజేసేది? మన ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, దుఃఖ సాగరంలో మగ్గిపోతున్నప్పుడు ఎవరు నీకు తోడుగా ఉంటాడు? నీ ఎవరైనా ఆదరిస్తారా? నీ తల్లిదండ్రులు ఆదరిస్తారా? నీ రక్త సంబంధులు ఆదరిస్తారా? నీ భార్య పిల్లలు ఆదరిస్తారా? ఎవరు ఆదరించారు? నీ కన్నీటి బాష్ప బిందువును తొడవాలంటే మన నీతికి ఆధారమైన దేవుడు ఆయనున్నాడు. ఆయనకు మొరపెట్టో, ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడు, నీ ప్రతి బాష్ప బిందును తుడిచి వేసే దేవుడు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచి పడవేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోషువా ఇంటి పట్టుదల కలిగిన ప్రార్థన వీరుడు. మోసే మరి ఆయనకి తన ఇంటింత నమ్మకమైన వ్యక్తి అయిపోయాడు. దేవుని ఇంటికే నమ్మకస్తుడయ్యాడు, ప్రార్థనా పరుడైపోయి. మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని ఫాయిల్ చేసి పడవేశాడు, బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు, సముద్రం దాచిపెట్టాడు బండలో. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అంత గొప్ప దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఇడుబడు ఎడబాయని దేవుడు. కనుక దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, భూలోక నివాసులారా, దేవుని వారసులారా, ఈ వాక్యములను సత్యమేంటంటే ప్రార్థన మెట్టు, ముందు ప్రార్థన ప్రకారం అనేది ఉండాలి. ప్రార్థన కలిగిన వీరులు గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు భూలోకంలో. వాళ్ళు తలపెట్టిన ప్రతి కార్యక్రమం దేవుడు ఆమేన్ అన్నాడు.
సిద్ధింపజేశాడు. వారికి తోడుగా ఉన్నాడు. వారు వెళ్ళే ప్రతి ప్రాంతము దేవుడు వారితో ఉన్నాడు. నిబంధన జనులకి తోడై ఉన్న దేవుడు, పాలు తేనెలు ప్రవహించు దేశము ఆ నిబంధన జనులకు ఇచ్చిన దేవుడు, ఈ దినమున నీకు పరలోకరాజ్యము ఇవ్వటానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కనుక దావీదు ప్రార్థన, 7 ప్రార్థన చేశాడు దావీదు. ఆయన ప్రార్థన జవాబు వచ్చింది. జవాబిచ్చే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు. దేవుడు ప్రార్థన చేయాలి కానీ పరిగెత్తుకుంటా పరలోకం విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. ప్రేణేస్తామా? అనుభవం ఉందా ఎప్పుడన్నా? దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ ప్రార్థన వింటున్నాడని ఎప్పుడైనా గమనించావా? గమనిస్తే చాలా మంచిది. నీ అంత గొప్పవాడిక మరొకడు భూలోకంలో లేడు, అంతే. యెహోషువ దగ్గరికి వచ్చి ఆయన మనవిని ఏమైతే ప్రార్థన చేశాడో జయాన్నిచ్చాడు. అద్భుతం, ఆశ్చర్యం చేశాడు. అలాగనే మోసే ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు, వారి ఆకలిని తీర్చాడు. 40 మన్నాను భుజించేటట్టు చేశాడు. ఎంత గొప్ప దేవుడండి. అదే ఏలియ ప్రార్థన చేశాడు. ఏలియ ప్రార్థన చేస్తే 3.5 వర్షము భూమి మీద లేకుండా ప్రార్థన చేశాడు. ఏమి, దేవుడు అది కూడా వింటాడా? అది కూడా విన్నాడు. తన భక్తుల మొర నిశ్చయముగా వింటాడు. తన యొక్క భక్తులు ఎవరై ఉండి వారు ఫలాన్ని పెట్టి ప్రార్థన చేస్తే అది ఏదైనా వింటాడు దేవుడు. ఏదైనా వింటాడు దేవుడు. ఏదైనా వింటాడనే దానికి కారణం ఇది. 3.5 భూమి మీద వర్షం కురవకూడదంటే ఆ మాట కూడా విన్నాడు దేవుడు. ఆ ప్రార్థన కూడా విన్నాడు దేవుడు. విని 3.5 వర్షం భూమి మీద లేదు. మరలా ప్రార్థన చేశాడు. ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం, చూడమ. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే. ఏలియా మనవంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారండి ఏంటి కారణం? పాపము పెరిగిపోయి నీతి లేక, నిజాయితీ లేక, ధర్మము లేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన భక్తుడైనటువంటి, తన ప్రవక్త అయినటువంటి, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆ ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? భూమి మీద వర్షింపకూడదు, దేవా చాలా విచ్చలవిడిగా పాపము ప్రసన్నంగా తాండవిస్తున్నది, వర్షం వచ్చి పంటలు పండకూడదు అని ప్రార్థన చేశాడు. ఎంత కడుపులో, ఎంత హృదయంలో వేదన ఉండి ప్రార్థన చేశాడంటారు? యెహోషువ ఎంత హృదయంలో వేదన ఉండి ప్రార్థన చేశారంటారు? గమనించండి వాక్యాన్ని. వాక్యాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో, వాక్య లోతునకు మనం వెళ్తామో, వాక్యము వెలుగై మనలను ప్రజ్వలింపజేస్తుంది. మనతో మాట్లాడుతుంది వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమై ఉన్నాడు దేవుడు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట బలమైన మాట. మనకు అవసరం ఎంతైనా, మన ప్రార్థన పరులమే కానీ మన ప్రార్థనకు జవాబు పొందుతున్నామా? ఇంకా జవాబు పొందక గోజారుతున్నామా? దేవుడు ఇంక ఇవ్వలేదా జవాబు? ఆనాడు యెహోషువకి ఇచ్చాడే జవాబు. ఆనాడు మోసేకి ప్రార్థన ఆలకించి ఎంతో అద్భుతాలు చేశాడే. ఆనాడు దేవుడు ప్రార్థన విని వర్షింపకుండా 3.5 ఆపాడే. మరలా ప్రార్థన చేస్తే ఆయన భూమి మీద వర్షం పడి పుష్కలంగా పంటలు పండినాయి, కరువు తీరిపోయింది. కనుక నీ ఇంట్లో కరువు ఉందా? ఈ వాక్యం వింటున్నావా? కరువు తీరిపోతుంది, నీ ఇంట్లో సమృద్ధి కలుగుతుంది. ఎప్పుడో ప్రార్థన చేయి.
ఏలియా ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరాలు వర్షింపకుండాను, మరలా ప్రార్థన చేశాడు, వర్షం భూమి మీద పుష్కలంగా వర్షం పడింది, సమృద్ధిగా వర్షం పడింది, తృప్తిగా భోజనం ఆనాటి జనులకి కలిగింది. దేవుడు గొప్పవాడు. నువ్వు ఏటి రీతిలో ఉండి ప్రార్థన చేస్తే అన్నీ వింటాడు. ప్రార్థన, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ప్రార్థనతో సాధించుకోలేని కార్యములు ఏమీ ఉండవు. పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి, ఇడవక ఎడబాయక ప్రార్థన ఉండాలి. దానియేలు ప్రార్థన చేసి సింహాల నోళ్ళను మూయించాడు. చడ్డక్ మెసగ్గు అబద్ధనగోలు ప్రార్థన చేసి అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చారు. ప్రార్థన అంత బలమైనది. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా నువ్వెంతకాలం నువ్వు జీవించినా నీరు లేని తోటవలే ఉంటావు, ఎండిపోయి అనుభవంలో ఉంటావు. ఈ లోక పరిస్థితులు కాదో, పరలోక సంబంధమైన విషయాలుగా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేవు. ఈ లోక సంబంధమైన పచ్చని ఆకులతో అంజీరుపు చెట్టులాగా ఉంటున్నావు ఉండవచ్చు, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనది కాదు. నా ప్రభు అన్నాడు ఈ లోకంలో ఏమన్నాడంటే, అంజీరుపు చెట్టును చూసి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా నువ్వు కాపు లేదు నీకన్నాడు. అంతే, ఏళ్ళ వరకు ఎండిపోయింది, ఎండిపోయే అనుభవం. ఈ లోకంలో ఉండే పచ్చదనం ఏంటంటే అంజీరుపు చెట్టు ఆకుల్లాగా. నోనో, ప్రార్థన ఉంటే నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటావు, ఆకువాడగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. కీర్తనకారుడు ఆ యొక్క మొదటి తేములో 3వ వాక్యంలో ఒక మాట ఉంది, చదువుకుందాం చూడండి. అతడు నీటి కాలువలలో యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ప్రార్థన వీరుడు, ప్రార్థన చేసిన వ్యక్తి ఆకు వాడదు, ఎప్పుడు ఫలాలు ఇచ్చేటటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడు. అతనే పరలోక రాజ్యానికి వారు. అతనిలో ఏమేమి ఉంటాయంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది. కల్తీ పత్రికలో రాసిన ఈ 5వ అధ్యాయంలో రాసిన మాటలన్నీ ఇతరుల ఫలములై దేవుని రాజ్యానికి ఫలములై ఆ ఫలములు కలిగి ఉంటాడు. ప్రార్థన ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిలో ఈ ఫలములు ఉంటాయి, నిశ్చయముగా ఈ ఫలములు ఉంటాయి. ఈ ఫలముల వల్ల నువ్వు దేవుని రాజ్యం చేరుతావు. ప్రార్థన ప్రకారమే నీకు నీ కాపుదల ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ప్రాకారంగా నీతో ఉంటుంది. నువ్వు ప్రార్థన పరుడు అయితే అద్భుతాలు చేస్తావు. యెహోషువ చేసినట్లుగాను, అలాగనే మోషే చేసినట్లుగాను, అలాగనే మరి ఏలియా చేసినట్లుగాను, అలాగనే ఎలీషా చేసినట్లుగాను, ఇవన్నీ ప్రార్థనతో సాధ్యం కానీ అసాధ్యమేమి లేదు. ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరుల సహోదరి, ప్రార్థన జీవితం కలిగి ప్రయాణం చేద్దాం. దేవునితో సత్సంబంధం కలిగి జీవిద్దాం. ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉందాం. మరి ప్రార్థన అంటే ఇంత గొప్ప మరి మహిమైశ్వర్యంతో నింపబడిన ప్రార్థన ఉందాం. మన ప్రభు కూడా ఆ గెస్సేమనే తోటలో ప్రార్థన చేసి సిలువ యజ్ఞం చేసి మనకు రక్షణ ఇచ్చాడు. ప్రార్థన అంత గొప్పది కనుక, ప్రార్థన జీవితం చాలా ధన్యము కనుక, అట్టి కృప మరి మనందరికీ దేవుడు అనుగ్రహించి మనందరినీ ప్రార్థన జీవితంలో నడిపించబడునుగాకని కోరుతూ ఈ వాక్యమును దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు వందనాలు. మీరు మాట్లాడిన మాటలకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ వాక్కులన్నీ బయటికి పంపించి ప్రతి హృదయంలో ఫలించే భాగ్యం దయచండి. ప్రతి యొక్క వ్యక్తి ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన జీవితము జీవించే భాగ్యం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.